వ్యవసాయాధికారి వేణుగోపాల్ రావు, ఉప సర్పంచ్ మల్లికార్జున, మాజీ సర్పంచ్ షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఎలుకల నివారణపై రైతులకు అవగాహన. పంట పొలాలను నాశనం చేస్తున్న ఎలుకల నివారణపై కావలి ఏడీఏ కన్నయ్య రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు అల్లూరు మండలంలోని నార్త్ ఆమలూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గట్లపై ఎలుకలకు మందు పెట్టరాదని, వాటి బొరియల వద్ద మట్టిని ప్రత్యేకంగా గుర్తించి ఒక పేపర్లో నూకలు, ఎలుకల మందు, నువ్వుల నూనె మిశ్రమం చేసి చిన్న పొట్లాలు కట్టి బొరియలను పూడ్చి అక్కడ ఉంచాలని సూచించారు. మనుషుల కన్నా ఎలుకలు చాలా తెలివిగలవని వివరించారు. అలాగే మిత్ర, శత్రు పురుగులపై అవగాహన చాలా అవసరమని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ కరీముల్లా శాఖాధర్ మాట్లాడుతూ, నార్త్ ఆమలూరు రైతులకు పొలంబడి కార్యక్రమం ద్వారా వ్యవసాయ అధికారులు ఎన్నో విషయాలు తెలియపరిచారని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే, మిత్ర, శత్రు పురుగులు, నత్రజని, భాస్వరం నిల్వల గురించి అనేక ప్రధాన అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పంటలను నాశనం చేస్తున్న ఎలుకల నివారణకు అధికారులు దగ్గరుండి ఎలా చర్యలు చేపట్టాలో పూర్తి స్థాయిలో వివరించారన్నారు. ఆర్పీకేల ద్వారా రైతులకు జగన్మోహన్ రెడ్డి ఎంతో న్యాయం చేస్తున్నారని, తద్వారా మనకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వేణుగోపాలరావు, ఉప సర్పంచ్ మల్లికార్జున, మాజీ సర్పంచులు షేక్ కరీముల్లా, పాడేటి సుబ్బయ్య డేవిడ్, రైతులు శ్యామ్కుమార్ రెడ్డి, పెదమల ప్రతాప్, గుంజ రమణయ్య తదితరులు ఉన్నారు. అదే పరిస్థితి కాబట్టి మందును కలుపుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులకి తగినటువంటి గ్లౌజులు వీటిని వాడుకొని మందు కలుపుకోవాలి. ఒక ప్యాకెట్ 50 ఎకరాలకి వస్తుంది కాబట్టి కార్యక్రమము ఈరోజు అల్లూరు మండలం నార్త్ ఆమలూరు గ్రామం ముందు నిర్వహించడం జరిగింది. ఏదైతే మనం ఇక్కడ ప్యాడీ పొలంబడిని, అంటే వరి పొలంబడిని టేకప్ చేయటం జరిగింది. గత క్లాసుల్లో కూడా పొలం పరిసరాల విశ్లేషణ, అట్లాగే భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళిక, వీటన్నిటిని కూడా రైతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా స్పెషల్ టాపిక్గా ఎలుకల నివారణ కార్యక్రమం, సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం అనేటువంటి దాన్ని తీసుకోవటం జరిగింది. పొలంబడి కార్యక్రమంలో దాదాపు వచ్చినటువంటి 60 మంది రైతులకు కూడా ఈ సామూహిక ఎలుకల నివారణ పద్ధతులు, ఏవైతే ఎలుకలు ఎటువంటి బొరియల్లో నివసిస్తాయి, వాటి యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఎటువంటి యాజమాన్య పద్ధతుల్ని మనము ఎంపిక చేసుకుంటే ఎలుకల్ని సమర్థవంతంగా నివారించవచ్చు అనేటువంటి వాటి మీద ఈరోజు పొలంబడిలో రైతులకు మనం అవగాహన కలిగించడం జరిగింది. ఈరోజు మా గ్రామంలో జరిగినటువంటి పొలంబడి కార్యక్రమం, దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పొలంబడి కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఏడీ గారు, కావలి ఏడీ గారు, కన్నయ్య గారు, మరియు ఏఓ గారు, మరియు మన విఏఎస్ అల్లూరు మండల విఏఎస్ అందరూ దాంట్లో పాల్గొన్నారు. ఈరోజు ఈ రైతులకి ఇచ్చిన మంచి సలహాలు, సూచనలు, ఎలుకల సామూహిక నిర్మూలన కార్యక్రమం, మరియు మన పొలాల్లో భాస్వరం అంటే మన ఫాస్ఫేట్ నిల్వలు గురించి చెప్పారు. ఫాస్ఫేట్ ఎక్కువ నిల్వలు ఉంటాయి, అని మనం అదనంగా వేసుకొని వృధా చేసుకోకుండా ఒక లిక్విడ్తో